మిల్లెట్ సూప్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బిర్యానీ ఆకు, క్యారెట్ ముక్కలు, బఠానీ, అరికలు, ఉల్లిపాయ ముక్కలు, ఆలుగడ్డ, బీన్స్, మిరియాల పొడి, ఆలివ్ ఆయిల్, ఉప్పు. ఓకే, మిల్లెట్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా. ఇంకా చక్కగా మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో సూప్ అంటే అందరికీ తెలిసిందే, చాలా ఈజీగా తొందరగా తయారు చేసుకునేవి. అఫ్కోర్స్ ఆల్మోస్ట్ అన్ని రెసిపీస్ అలాంటివే చూపిస్తున్నారు అనుకోండి, బట్ ఇది ఈవెన్ చిన్నపిల్లలు కూడా మేబీ తయారు చేసుకోవచ్చు. సో అంత సింపుల్ సింపుల్ రెసిపీస్ అండ్ హెల్దీ రెసిపీస్ని ఎవ్రీ ఎపిసోడ్లోనే మీకు తయారు చేసి చూపిస్తున్నాం. సో ఈరోజు మనం తీసుకుంటుంది సూప్ తయారు చేసుకుంటున్నాం, హెల్దీ మిల్లెట్ సూప్. సో ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కుక్కర్ ఎక్కి చేసుకుందాము. ఓకే, కుక్కర్ పెట్టేసుకున్నాం. దిస్ ఈజ్ ఎ హెల్త్, ఇన్ఫ్యాక్ట్ నేనేమంటానంటే రీవైటలైజింగ్ సూప్ అంటాను. అంటే కొద్దిగా మనం నీరసంగా డల్గా ఫీల్ అవుతున్నప్పుడు, ఎస్పెషలీ విమెన్, ఆడవాళ్ళు, వాళ్ళు హౌస్ వైఫ్స్ అయినా పర్లేదు, వర్కింగ్ పీపుల్ అయినా పర్లేదు, వీళ్ళిద్దరికీ ఉన్న ఒక కామన్ జబ్బు ఏంటంటే వాళ్ళ హెల్త్ వాళ్ళు ఇగ్నోర్ చేసుకుని ఊర్లో వాళ్ళందరినీ ఉదరిస్తుంటారనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఇలాంటి సూప్స్ చాలా అవసరం. ఎందుకంటే ఇందులో ఉండేటటువంటి గుణాలు, కలర్డ్ వెజిటబుల్ ఒకటి తీసుకున్నాం, బీటా కెరటిన్, అండ్ బఠానీ మ్యాజిక్ వెజిటబుల్ అంటాం, ఇందులో ఉన్నంత ఎనర్జీ, ఇందులో ఉన్నన్ని మినరల్ విటమిన్స్ మనకి ఇంకెందులోనూ దొరకవు. అలాగే బీన్స్, బోల్డ్ అంత ఫైబర్ ఉంది, పొటాటో, దట్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ ఎనర్జీ, అండ్ అరికలు, బోల్డ్ అంత ఫైబరు, ప్రోటీన్, రకరకాలైనటువంటి మినరల్స్ మనకి ఉంటాయి. సో ఇదంతా ఒక పవర్ ప్యాక్డ్ ఎనర్జీ సూప్ అనమాట. ఇది మనందరికీ తప్పకుండా అవసరము. కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాకుండా అప్పుడప్పుడు మనం మన కోసం బతకాలన్నమాట. ఎస్, అండ్ తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి, సో నెగ్లెక్ట్ చేయకుండా హాయిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. యా, సో కొద్దిగా మనము ఆలివ్ ఆయిల్ తీసుకుందాము. ఒక స్పూన్ సరిపోతుంది. ఒక స్పూన్ సరిపోతుంది. దీంట్లో మనం ఒక 2 బిర్యానీ ఆకు ఇందులో వేసుకుందాం. జస్ట్ మంచి ఫ్లేవర్ కోసం అనమాట సూప్ చేద్దాన్ని మనము తాగే ముందు ఆ తీసి పడేయచ్చు. సో ఇందులోకి ఒక 2 స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొన్ని బీన్స్, అలాగే కొన్ని పచ్చి బఠానీ, దెన్ ఎన్నో వెజిటబుల్స్ కూడా అక్కర్లేదు దీంట్లోకి. సో జస్ట్ ఒక 1/4 కిలో క్యారెట్ ఉన్నా, ఒక 10 బీన్స్ ఉన్నా, ఒక గుప్పటి బఠానీ ఉన్నా, ఇంట్లో ఇంటెల పదికి మనకి హెల్తీ సూప్ వచ్చేస్తుంది. దీనిలో మనం ఒక 2-3 స్పూన్లు అరికలు వేసుకుందాం. ఇంట్లో ఎంతమంది ఉన్నారు అన్న దాన్ని బట్టి మీరు అరికల్ని ఎన్ని స్పూన్లు వేసుకోవాలి అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, 1-2 నిమిషాల పాటు దాన్ని కూడా కలిపి వేపుకుందాం. ఇప్పుడు మనం సరిపడా సాల్ట్ అండ్ వాటర్ పోసి ఉడికించుకుందాం. ఇప్పుడు వాటర్ పోసి మూత పెట్టేసి ఇమ్మునిగే వరక మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ త్వర త్వరగానే వచ్చేస్తాయి, తీసి మనం సూప్ తాగడానికి రెడీ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఒక 3 మినిట్స్ అయితే టైం పడుతుంది. సో 3 మినిట్స్లో మనకి 3-4 విజిల్స్ వరకు వచ్చేస్తుంది. ఆ తర్వాత తీసుకొని మనం సూప్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో లెట్స్ వెయిట్ 3 మినిట్స్. సో 3 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఒకసారి చెక్ చేసి చూద్దాం. బాగా దగ్గరగా వచ్చేసింది.
బ్యూటిఫుల్గా కుక్ అయింది. దీంట్లో నుంచి మనం ఫస్ట్ ఆకులను తీసేయాలా? ఆకులను తీసేద్దాము. ఒక ప్లేట్ తీసుకుంటే అటు సైడ్ నుంచి సో దీని ఫ్లేవర్ దాన్ని పట్టడం కోసమే, ఓన్లీ ఫ్లేవర్ పట్టడం కోసమే మనం దాంట్లో పెట్టుకున్నాం. ఈ కన్సిస్టెన్సీ సెట్ చేయడం కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనం. ఒక్కసారి స్టవ్ ఆన్ చేసుకుందాం. మనం ఇందాక ఆల్రెడీ ఉడికించిన ముక్కలు కాబట్టి అందులో యాడ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు ఉడికించిన ఆలుగడ్డ దానిలో యాడ్ చేస్తాం. అలాగే టేస్ట్కి సరిపడా మిరియాల పొడి, కొద్దిగా ఘాటుగా అయిపోయినట్టేనా? యా, ఇట్ ఈస్ డన్. ఆఫ్ చేసేసుకోవచ్చా? ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. వేడివేడిగా హెల్దీ మిల్లెట్ సూప్ మరి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దామా? టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసుకున్న విధానం ఇంకొకసారి చూద్దాం. హెల్దీ మిల్లెట్ సూప్ కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలుగడ్డలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఆలివ్ ఆయిల్, బీన్స్ ముక్కలు, బిర్యానీ ఆకులు, గ్రీన్ బఠానీ, అరికెలు, ఉప్పు, మిరియాల పొడి. హెల్దీ మిల్లెట్ సూప్ తయారు చేసుకున్న విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు, కొన్ని బీన్స్ ముక్కలు, పచ్చి బఠానీ, క్యారెట్ ముక్కలు వేసి వేయించుకోవాలి. దీనిలో 3 స్పూన్లు అరికెలు, సరిపడ ఉప్పు వేసి సరిపడ నీళ్లు పోసుకుని మూత పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి బిర్యానీ ఆకులని తీసేసి కొద్దిగా నీళ్లు పోసుకుని ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే హెల్దీ మిల్లెట్ సూప్ రెడీ.